క్యూఎన్ఏ సెషన్ స్టార్ట్ చేద్దాము. ఒక పీసీ గారు ఇస్ ఆన్ ది వే. పీసీ గారితో యాక్చువల్ నేను అనుకునేది మీరందరు ఇంటరాక్ట్ అవుతే బాగుంటుంది. ఇప్పుడే పిఆర్ఓ గారు కూడా చెప్పాను. సో పీసీ గారితో ఇంట్రాక్షన్ ఈజ్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఆయన జర్నీ ఒక ఈజ్ లెజెండరీ పర్సన్. ఈ సినిమాకి ఆయన వర్క్ చేసిందే కాకుండా మనం లాంగ్ బ్యాక్ నుంచి వారి ఫోటోగ్రఫీ చూస్తూనే ఉన్నాం. సో వారు వచ్చిన తర్వాత వారితో కూడా ఇంటరాక్ట్ అవ్వండి. ఈజ్ ఆన్ ది వే. సో ఈ లోపల ఎవరైనా ఏదైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్. Yes, sir. Sure, we will wait and yes. Dilraj garu. Sir. Meeru successful distributor, successful exhibitor, successful producer. But cinema release time ki vachesarki ee cinema hit chesi theerali, ee cinema hit avvali, ee cinema naaku manchi peru devali anna pressure meeru chaala ekku teesukuntunnattu ganipistundi nijamena? అంటే అలా ఉండదండి. అంటే ఇప్పుడు హిట్ అనేది ఇంపార్టెంట్. నాకు అల్టిమేట్ నా టార్గెట్ ఏంటంటే సినిమా సక్సెస్ అవ్వడం. అంటే ఆ సక్సెస్ అవుతేనే మా అందరి జర్నీకి ఒక యూస్ఫుల్. ఒక కథ అనుకుంటాము, కథ రెడీ అవుద్ది, హీరోని సెలెక్ట్ చేసుకుంటాము, అందరం ఒక టీమ్గా ఏర్పడి సినిమా రిలీజ్కి వస్తుంది. సో మా జర్నీ, మా వర్క్ అవన్నిటికీ రిజల్ట్ ఓన్లీ సక్సెస్. నేను సక్సెస్ కోసం ఫైట్ చేస్తాను. ప్రెషర్ ఎక్కువ తీసుకున్నట్టు కనిపి ప్రెషర్ తీసుకోను. నేను సక్సెస్ ఫెయిల్ నాకు రెండు సేమ్. ఫ్రైడే వరకు ఉంటుంది కదా నాకు సినిమా దగ్గరకు వస్తుందంటే, ఆ సినిమా చూసే వరకు నేను అనుకుంది రైటా రాంగ్ అనేది ఆ మార్నింగ్ షో వరకు ఉంటుంది. మ్యాక్సిమం ఫ్రైడే ఒకరోజు ఉంటుంది, మళ్ళీ సాటర్డే నుంచి నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళిపోతాను. సో ఎగ్జామ్స్ రాసే కుర్రాడికి ఎలా ప్రెషర్ ఉంటుందో నాకు ప్రతి సినిమాకి అది తప్పదు. లాస్ట్ డేస్ అంటే నా జడ్జిమెంట్ గురించి, ఐఎమ్ రైటా రాంగ్ అని, రైటా రాంగ్ అని చెక్ చేసుకోవడానికి ఉంటుంది. నేను నమ్మినప్పుడు ఇది సక్సెస్ రీచ్ అవుతామా కాదా. సక్సెస్ అవుతే ఎస్, అది ఇంకా కాన్ఫిడెన్స్ పెంచుద్ది. అందుకోసం తప్పదు అది నాకు. రవి గారు. సార్ రాజు గారు, రాజు గారు ఇక్కడండి. యా సార్, ఈ మీరు థ్యాంక్స్ చెప్పాలనుకుని ఇప్పుడు సినిమా చూసినాక కంపల్సరీ మనం మిస్ అయిన వాళ్ళకి కొంతమందికి థ్యాంక్స్ చెప్పాల్సిందే అన్నారు. అది మీకు నాగ చైతన్య గారు మీరు ఎవరికి చెప్పారు సినిమా చూసిన తర్వాత? నేను సినిమా అంటే కథ మధ్యలో ఉన్నప్పుడే పాండమిక్ వచ్చింది కదా. పాండమిక్ రాగానే నేను జర్నీ స్టార్ట్ చేశాను. సో నా స్కూల్ మెంట్స్ని, నా కాలేజ్ మెంట్స్ని అండ్ నేను బిగినింగ్ ఆటోమొబైల్లో ఎవరెవరైతే నా జర్నీలో ఉన్నారో, అంటే చిన్న హెల్ప్ కావచ్చు, నాతో బిజినెస్ రూపంలో కావచ్చు, ఏ రూపంలో చేసినా. అలాగే కాస్ట్యూమ్ కృష్ణ గారు పెళ్లి పందిరి సినిమా వరకు నా చైల్డ్హుడ్ నుంచి అక్కడ వరకు సాగాను. సో అందరి దగ్గరికి వెళ్ళి పర్సనల్గా కలిసేసి వచ్చాను. సో సినిమా చూశాక నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇంకా ఎవ్రీవన్ నాతో, ఇప్పుడు నేను ఎందుకు వాళ్ళతో జర్నీ చేశాను, ఎందుకని వాళ్ళందరూ సినిమా చూసి డెఫినెట్గా నాకు ఫోన్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సార్ అదేదో ఒక వీడియో కూడా రెడీ చేస్తారన్నారు, ఆ వీడియో ఎప్పుడు రిలీజ్ చేస్తారు సార్? సినిమా రిలీజ్ అయ్యాక. సినిమాకు ముందే రిలీజ్ చేసామనుకో మ్యాటర్ తెలిసిపోద్ది కదా. సినిమా రిలీజ్ అయ్యాక చైతన్య గారు కూడా చెప్పాలి మీరు థ్యాంక్స్ చెప్పిన మా పర్సన్ ఎవరండి? మీరు నిన్న ఇంటర్వ్యూలో కూడా చాలాసార్లు చెప్పారు, మాట్లాడుతా చాలామందికి థ్యాంక్స్ చెప్పాలి, నా లోపల నాకు ఒకలాగా ఉంటుంది కానీ ఎక్స్ప్రెస్ చేయలేను, ఇప్పుడు చాలా ఎక్స్ప్రెస్ చేయడానికి రిలీఫ్ వస్తుందని చెప్పారు, అది ఎవరు? యా నేను వెనక్కి వెళ్ళి థ్యాంక్స్ చెప్పడం కన్నా యాజ్ అ పర్సన్ నన్ను ఈ సినిమా మార్చింది. ఒక సెన్సిటివిటీ మొదలైంది నాలో, అంటే ఇంకా ఎక్స్ప్రెసివ్గా ఉండాలి ఏదైనా. చాలాసార్లు నాకు లోపల యునో చెప్పాలని ఉంటుంది కానీ బయటికి ఎక్స్ప్రెస్ చేయలేను, అది జస్ట్ నా క్యారెక్టర్ వల్ల, నేచర్ వల్ల, మనకు దగ్గరున్న వాళ్ళతో. సో బట్ ఈ సినిమా ఆ బ్యారియర్ని బ్రేక్ చేసింది నాలో. సో ఐఎమ్ ఏదైనా లోపల అనిపిస్తే డెఫినెట్గా ఇప్పుడు బయట ఇంకా ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. సార్ రాజు గారు, అంటే ఇది చైతు గారికి ఆయన దృష్టిలో పెట్టుకుని చేయటం జరిగిందా? ఒకవేళ అంటే మీరు చెప్పినప్పుడు చైతు గారు మొత్తం కనెక్ట్ అయిపోయారు ఈ స్టోరీకి, ఏంటి అసలు ఆయన మళ్ళీ ఏమైనా సజెషన్స్ ఏమైనా మళ్ళీ తీసుకున్నారా ఎట్లా దీనికి? ఇది నేను ముందు నుంచి చెప్పేది, రవి నాకు ఐడియా చెప్పినప్పుడు కథలో నుంచి ఆ ఐడియా నాకు నచ్చింది. దాని తర్వాత నేను విక్రమ్కి చెప్పినప్పుడు విక్రమ్ కూడా అలాగే ఎగ్జైట్ అయ్యాడు. విక్రమ్ బోర్డు మీదకి వచ్చిన తర్వాత విక్రము రవి మొత్తం ఒక లైన్గా అనుకున్న తర్వాత చైతన్యని అనుకుని వెళ్ళి తను చైతన్యకు చెప్పాడు. చైతన్యకు చెప్పగానే సింగిల్ సిట్టింగ్లోనే చై కూడా కనెక్ట్ అయిపోయాడు. అంటే ఈ కథలో అంత సోల్ ఉంది. ఎందుకు కనెక్ట్ అవుతామంటే మన లైఫ్లో ఎక్కడో ఆ సోల్ మనకు కనెక్ట్ అయినప్పుడే కథలు ఈజీగా కనెక్ట్ అవుతాయి. లేకుంటే సిట్టింగ్స్ మీద సిట్టింగ్స్ అవుతాయి, తర్వాత ప్రాసెస్ ఇది నచ్చలేదు ఇది మార్చుకొని మాట్లాడదాం అది మాట్లాడదాం అలా లేదు. ముందు కాంటెంట్ని అందరం నమ్మిన తర్వాతే జర్నీ స్టార్ట్ చేసాం. ఇలాంటి కథకి స్టోరీ చేస్తున్నప్పుడు మ్యూజిక్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే తమన్ గారు ఏ విధంగా దీన్ని చేయడం జరిగింది అసలు? యా చాలామందిని అంటే డిస్కస్ చేసాము, విక్రమ్ ఆప్షన్స్ అనుకున్నప్పుడు చాలామందిని అనుకున్నాము. బట్ మళ్ళీ ఈ సినిమాని ఓన్ చేసుకొని
ఆ సోల్ఫుల్ మ్యూజిక్ కావాలి. ఇప్పుడు రెండు రకాలు ఉంటాయి మ్యూజిక్. ఒక సాంగు సూపర్ హిట్ అయిపోవడము, అది సినిమాకి హెల్ప్ అవ్వడం ఒక పద్ధతి. ఈ సినిమాకి ఏంటంటే కథతో పాటు సాంగ్స్ కావాలి. సో దీంట్లో కట్ చేస్తే డ్యూయట్ అనే పాట ఉండదు. ప్రతి పాటలో స్టోరీ చెప్పాలి, ప్రతి పాటలో క్యారెక్టరేషన్ గురించి మాట్లాడాలి, వాళ్ళ లవ్ స్టోరీ చెప్పాలి, అన్ని మాంటేజెస్ రూపంలోనే చెప్పాలి. తక్కువ నిడివి అంటే దిస్ సినిమా ఇస్ అ 2 hours 5 minutes, 2 గంటల 5 నిమిషాల్లో 3 కథలు చెప్పాలి. ఇట్స్ ఎ వెరీ టఫ్ జాబ్. సో దానికి మ్యూజిక్ డైరెక్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. తమన్ ఇస్ డన్ ఇస్ ఎక్స్ట్రాడినరీ జాబ్. అంటే ఏదైనా మెసేజ్ లాంటిది ఏమైనా ఉంటుందా అంటే మీ ప్రతి సినిమాలు ఎంతో కొంత? నో మెసేజ్, ఫీలింగ్స్. మెసేజ్లు చెప్తే ఎవరు చూడరమ్మా, ఓన్లీ ఫీలింగ్స్. మన హృదయంలో నుంచి వచ్చే ఫీలింగ్స్ కనెక్ట్ అవుతే చూస్తాం, ఫీలింగ్స్ ఉంటాయి. అంటే ఆడియన్స్ కనెక్ట్ అవుతుంది అంటారు? 100%. 99 కూడా కాదు, 100. చైతు గారు, అంటే ఈ సినిమాలు మీరు మహేష్ బాబు గారికి ఫ్యాన్ అని తెలిసింది, అంటే నిజమేనా? ఎందుకు అవుతారు, ఏంటి అసలు? అంటే ఈ సినిమా నా అభిరామ్ జర్నీ త్రూ ట్రావెల్ అవుతూ ఉంటుందండి. ఒక స్కూల్కు రోడ్ నుంచి ఒక 15-16 ఇయర్ టీనేజ్ నుంచి 35-36 తను యూఎస్కి వెళ్ళి ఒక స్టార్టప్ యాప్ స్టార్ట్ చేసి పెద్ద మిలియనర్ అవుతాడు. సో ఈ జర్నీ త్రూ మనం తెలుగు సినిమా టైమ్ లైన్ కూడా చూపిద్దాం అనుకున్నాము. సో కొన్ని సినిమాలు రెఫరెన్స్ తీసుకోవాల్సి వచ్చింది. సో మహేష్ గారు సినిమాలుగా రెఫరెన్స్గా తీసుకున్నాము. సో స్టార్టింగ్ విత్ పోకిరి ఒకడు, అలా 2-3 సినిమాలతో ట్రావెల్ అయ్యాం. ఆయన కరియర్ స్టేజెస్లో డిఫరెంట్ బ్లాక్ బస్టర్స్ని అలా ట్రాక్ చేసుకుంటూ వెళ్ళాం, జస్ట్ ఆ స్క్రీన్ ప్లే మీకు ఈజీగా అర్థం అవడానికి. సో యా, అందుకే అక్కడి నుంచి పుట్టింది. అంటే చైతు గారు ఒకడు ఫస్ట్, ఒకడు పోకిరి, దూకుడు, 3 బ్లాక్ బాస్టర్ సినిమాలు తీసుకున్నాం. ఆ ట్విస్ట్ ఉంటుంది అది, మీరు ఎల్లుండి సినిమా చూసి అర్థం చేసుకోవాలి. మీ ఫ్యామిలీలో 3 తరాలుగా హీరోలు, మీరు మరో హీరోకి ఫ్యాన్గా నటించడం అనేది ఎలా సర్ప్రైజ్ అయ్యారు? నో ప్రాబ్లం అండి, అది క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఏమైనా చేస్తాను. దట్స్ అలా రూల్స్ ఏం లేవు. నా ఫ్యామిలీని దే ఆర్ మై బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్, అది అందరికీ తెలుసు, అది ఓపెన్గా చెప్తాను. బట్ ఈ సినిమాకి ఈ కథకి అది చేయాల్సి వచ్చింది అండ్ ఐఎమ్ యాజ్ అన్ యాక్టర్ నేను చేస్తానండి కన్విన్స్ అవుతే. గివెన్ ఆర్ ఎఫర్ట్, ఎందుకంటే మీ పర్టికులర్ మీ స్క్రీన్ ప్లేకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు, అందుకని మీ స్టైల్లో ఉంటుందా ఉండదా అని అడుగుతున్నాను. నేను ఓన్ చేయలేకపోతే నేను చెప్పలేనండి. సో అది ఓన్ చేయడానికి అవకాశం కూడా రవి అండ్ రాజు గారు ఇచ్చిన తర్వాత ఐ హావ్ ట్రై టు మేక్ ఇట్ మైన్ 100% టు వాట్ ఎవర్ ఎక్స్టెంట్, ఎందుకంటే ఐడియా నాది కాదు కదా. సో ఎంతవరకు వెళ్ళొచ్చు అంతవరకు వెళ్ళాం. అవును, ఈ సినిమా నిడివి చాలా ఎక్కువ వచ్చిందని, రాజుగారు దాన్ని 2 గంటల 5 నిమిషాలకు బాగా తగ్గించారని కూడా వార్తలు వచ్చాయి, అంతవరకు నిజం? లేదు, ఇట్ ఈస్ అంత లెంగ్త్ డెన్ కమ్ టు మచ్ లెంగ్త్ వెన్ వీ ఎడిటెడ్ ఇట్ కేమ్ టు 2-5. అంతే తప్ప దెర్ ఇస్ నో, వీ హవ్ నాట్ టేకెన్ అవుట్ ఎనీ ఎపిసోడ్ ఆర్ వీ హవ్ నాట్ టేకెన్ అవుట్ ఎనీ సీన్స్. మన రాసిన అన్నీ ఉన్నాయి, మన ఏం రాసామో అన్ని సీన్స్ ఉన్నాయి. అది ఇట్స్ కమ్ ఇన్ ద డ్యూరేషన్, అంతే. ఫైనల్ కాపీ మీకు సాటిస్ఫాక్షన్ తోటి? అఫ్ కోర్స్, 100%. అవును. ఓకే ఓకే. పాప మూర్తి గారు రకరకాలుగా ట్రై చేస్తున్నారు. షూటింగ్ కూడా 85 డేస్ అండి, ఎక్కువ షూటింగ్ డేస్ కూడా లేవు. ఎక్కువ షూటింగ్ డేస్ లేనప్పుడు లెంత్ ఎక్కువ రాదు. సార్ మీరు సినిమా హిట్ చేయడానికి రకరకాలుగా ట్రై చేయాలి, మేము క్వశ్చన్కి ఆన్సర్ రాబట్టడానికి మేము రకరకాలుగా ట్రై చేయాలి. మాది అందరిది అదే ఇందాక చెప్పాను కదా, ఇట్స్ అ టీమ్ వర్క్. అంటే విక్రమ్ కూడా నాకు చాలా జెల్ అయ్యాడు. విక్రమ్కు నాకు ఈ 3 ఇయర్ జర్నీలో 1 or 2 ఇన్సిడెంట్స్ తప్పితే సినిమా గురించి ఎక్కడ కూడా గ్యాప్ లేదు. మనం బయట వాళ్ళకి ఏం అర్థమైందో ఏంటో తెలియదు, కానీ ఆల్మోస్ట్ 1-2 ఇన్సిడెంట్స్, ఇప్పుడు అభిప్రాయాలు డిఫరెన్స్ ఉంటాయి, నేను చూసే విధానం ఒకలా ఉండొచ్చు, తనది ఒకలా ఉండొచ్చు, బట్ ఇట్స్ ఆల్మోస్ట్ 90% మ్యాచ్ అయ్యాం. అన్ని సినిమాలు తీసి నాతో 90% మ్యాచ్ అయ్యాడంటే విక్రమ్ మామూలు మంచి, ఈజ్ అ గ్రేట్ పర్సన్. ఇప్పుడు మీరు ఇప్పుడు టికెట్లో చెప్పారు కదా రేట్స్, అయితే తెలంగాణలో ఒక రేట్ ఉంది, ఏపీలో ఉంది, మరి ఏపీలో కూడా ఎలా ఉంటుంది అంటే? అదేనమ్మా, ఏపీలోనే మనం ఏం చేయడానికి లేదు, అక్కడ గవర్నమెంట్ జీవో ఒకటే ఉంది, అక్కడ 125 అట్లా, అంటే సిటీస్ ఒకలాగా ఉంది, మున్సిపాలిటీస్ ఒకలాగా ఉంది, అక్కడ ఫిక్స్ అయింది ప్రైజులు. తెలంగాణలోనే మనకు కొంచెం అప్ అండ్ డౌన్ ఉంటుంది, అంటే మార్చుకునేలాగా జీవో ఉంది అన్నట్టు. ఇక్కడ కూడా ఇంకా ఫర్దర్గా ఒక ప్రొడ్యూసర్స్ అందరం కలిసి ఒక కాల్ తీసుకుంటున్నాము, దాని ప్రకారం ఫిక్స్ అయిపోయిన ప్రైజెస్ ఇచ్చేస్తాం. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news.
please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.